తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు, తెలంగాణ భోళాతనానికి నిలువుటద్దం కొండ లక్ష్మణ్ బాపూజీ. జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారాయన. చివరి నిమిషం వరకు తెలంగాణ కోసం కృషి చేశారు. ఇవాళ ఆయన 104వ జయంతి సందర్భంగా తెలంగాణ బాపూజీపై స్పెషల్ స్టోరీ. ఒక ఆవేశం, ఒక ఆకాంక్ష, ఒక ఆశయం, ఒక ఉద్యమం, ఇవన్నీ కలిస్తే కొండ లక్ష్మణ్ బాపూజీ. దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం బాపూజీ. ఓవైపు స్వాతంత్ర్య పోరాటం, మరోవైపు బడుగు వర్గాల గళం, ఇంకోవైపు తెలంగాణ ఉద్యమం, అన్నీ కలిసి దశాబ్దాల ప్రజా జీవితం. ఇంటి పేరు కొండ కావడం వల్లనో ఏమో ఆయనది కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం. నిజాం పాలనపై నిప్పుల యుద్ధం చేసిన వీరుడు బాపూజీ. నిజాం పాలనను అంతం చేయడానికి అప్పుడు జరిగిన అరాచకాలపై తిరుగుబాటుకు వ్యూహరచన చేసింది బాపూజీనే. భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైన ఆయన దృష్టి పెట్టారు. ఆ సమయంలో దక్కన్ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయారు. బాధల నుంచి విముక్తి దొరకాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో దారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతిసారి ఆయన తన నిరసన స్వరాన్ని వినిపించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ నిఖార్సైన గాంధేయవాది. కాంగ్రెస్ రాజకీయాలతో ఎదిగినప్పటికీ తెలంగాణ ఆకాంక్ష కోసం పార్టీనే వదులుకున్నారు. మంత్రి పదవిని సైతం లెక్క చేయని నైజం. 1915 సెప్టెంబర్ 27 ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించారు. నైజాం స్టేట్లో తెలంగాణ పద్మశాలి సంఘం స్థాపించి ఉద్యమించారు. క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొన్న కొండ లక్ష్మణ్ బాపూజీ 1952 నాటి నాన్మూల్కి ఉద్యమంలో ముందు నిలబడ్డారు. ప్రాంతమా పదవా అంటే మొదటిదానికే బాపూజీ కమిట్మెంట్. పోరాటంలో ఉన్నా చట్టసభల్లో ఉన్నా కూడా అనుక్షణం ప్రజల వైపే నిలబడ్డారు బాపూజీ. నమ్ముకున్న బాటను వీడలేదాయన. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయనది కీలక పాత్ర. 97 వయసులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారు బాపూజీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తన ధ్యేయమని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి చివరి నిమిషం వరకు చిత్తశుద్ధితో ఉద్యమించారు. గాంధీజీ మాదిరిగా శాంతి పద్ధతుల్లో పోరాడడం వల్లనే తెలంగాణ బాపూజీ అయ్యారు. అందుకే బాపూజీ 3 తరాల వారికి వారధిలా మారారు. తన 97వ ఏట ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. '52 ఆసిఫాబాద్ నుంచి గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు బాపూజీ. చట్టసభలను ప్రజా సమస్యలకు వేదికలను చేశారు. డిప్యూటీ స్పీకర్ అయ్యారు, మినిస్టర్ అయ్యారు. అన్నింట్లోనూ ఆయన ముద్ర స్పష్టంగా ఉండేది. చేయాలనుకున్నది ధీమాగా హుందాగా చేసేసేవారు. బాపూజీ సొంత డబ్బుతో కొనుక్కున్న భూమిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేసింది. కాని కోర్టు అండగా నిలబడి బాపూజీకి న్యాయం చేయాలని చెప్పింది. ఆయన ఆస్తుల్లో జలదృశ్యం ఒకటి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆయన నిర్మించుకున్న జలదృశ్యం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేంద్రమయ్యింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది అక్కడే. చివరి వరకు జనం కోసమే బతికిన కొండ లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సమాజం ఘనంగా నివాళులర్పిస్తోంది.